శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ఈ మాసంలో శని దశమ స్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు సింహంలో కుజుడు సంచరిస్తున్నారు వీళ్ళిద్దరి యొక్క సమసప్తక స్థితి ఈ మాసం నడుస్తోంది అలాగే మేషరాశిలో గురు రాహువుల యుతి నడుస్తోంది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మాసం గ్రహచారలో రవిబుద్ధుల యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఉంటుంది ప్రథమార్థం వరకు మిథునంలో ఉంటుంది ద్వితీయార్థంలో కర్కాటకంలోకి వస్తుంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ ఫలితాలు ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంటుంది ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది పడుతారు అలాగే ఏ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడంలో భాగంగా ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కనుక ఇప్పుడు వృషభ రాశి ఇక వృషభ రాశి అంటే మనందరికీ తెలిసిందే కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి వాటిలో ఆ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా వృషభరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే నేను ఇందాక చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో దశమంలో శని చతుర్థంలో కుజుడు వీరి యొక్క సమసప్తక స్థితి ఏదైతే ఉంటుందో అది ఈ మాసం మీకు కొంత ఇబ్బందిగా మారుతుంది ఎటువంటి ఇబ్బంది కలగజేస్తుందంటే మీరు చేసేటువంటి వృత్తి లేదా ఉద్యోగం లేదా వ్యాపారం దాంట్లో మిమ్మల్ని పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది అంటే క్షణం తీరిక లేకుండా చేస్తుంది అధికమైనటువంటి శ్రమ కలిగిస్తుంది కానీ ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే ఈ మాసం అంతా కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తారు అట్ ది సేమ్ టైం స్మార్ట్ వర్క్ కూడా చేస్తారు ఎందుకని అని అంటే ఈ రవి బుధుల యొక్క స్థితి మీకు ద్వితీయంలో అలాగే తృతీయంలో ఉండడం వల్ల మీ బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది సహజంగానే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల ఒడుదుడుకులు జీవితంలో మీ జీవితంలో ప్రవేశించిన ఓర్చుకొని ఓర్పుగా వాటిని దాటేంత వరకు మానసిక సాధన చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం గ్రహగతుల రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని దాటడం అనేటువంటిది చాలా సులువుగా మారుతుంది కాకపోతే ఈ మాసం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం ఇంకా బాగుంది కారణం ఏంటంటే రవి బుధుల యొక్క స్థితి మీకు మంచి ధైర్యాన్ని బుద్ధిని ప్రజ్ఞని పెంచబోతోంది దానివల్ల మీకు ఈ మాసం మొత్తం అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతారు ఉద్యోగస్తులైతే మీ టార్గెట్స్ ప్రథమార్థంలోనే పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులైతే మీ టర్నోవర్ని మొట్టమొదటి పదహారు రోజుల లోపలే పూర్తి చేసుకోగలుగుతారు తర్వాత వచ్చేదంతా కూడా మీకు బోనస్గానే ఉంటుంది ఇక సొంత వృత్తులు చేసేటువంటి వాళ్ళైతే అంటే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇట్లా స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో వృత్తిలో చక్కటి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది కళాకారులకి అలాగే రాజకీయ నాయకులకి ఈ మాసం చాలా బాగుంది కళాకారుల కంటే కూడా రాజకీయ నాయకులకైతే చాలా అద్భుతంగా ఉంది దీనికి కారణం ఏంటంటే గురు రాహువుల యొక్క స్థితి వేస్థానంలో నడుస్తూ మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రజలకు ఎటువంటి వాగ్దానాలు చేస్తారో అలాగే ఏం చేయబోవాలనుకుంటున్నారో అది సుస్పష్టంగా ప్రజల దాకా కింద స్థాయి కేటర్ దాకా చేర్చగలుగుతారు అటువంటి ప్రజ్ఞ మీకు ఈ మాసం అంతా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది తరచుగా ఈ మాసంలో ప్రయాణాలు చేయటం దూర ప్రాంతాల్లో నివసించటం అలాగే దూరంగా ఉన్నటువంటి స్నేహితుల యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇలా మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని మంచి పనులు జరిగేటువంటి మంచి విశేషాలు ఉన్నాయి ఆర్థికంగా మాత్రం గత మాసం కంటే ఈ మాసం చాలా బాగుంటుంది అది ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ మాసం చాలా బాగుంటుంది సోదర వర్గంలో గతంలో ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కించిత్ జాగ్రత్త అవసరం తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఎప్పుడైనా సరే ఇబ్బంది వచ్చేటట్లయితే శని కుజులకు సంబంధించి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి దీనివల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో కొంత విభేదాలు భేదాభిప్రాయాలు అనేటువంటివి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి కానీ అవి టీకప్పులో తుఫాన్ లాగా వెళ్ళిపోతాయి ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటారు అలాగే వాయు జల మార్గంలో భూమార్గంలో రకరకాల ప్రయాణ సాధనాలని వినియోగించి ప్రయాణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది కోర్టు కేసులకు సంబంధించి ఎవరికైనా సరే ఆ సమస్యలు ఉండేటట్లయితే ద్వితీయార్థం కంటే కూడా అంటే ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి ఇటువంటి ఫలితాలుంటాయి అలాగే చక్కటి సుఖ జీవనాన్ని పొందగలుగుతారు చక్కగా సకాలంలో భోజనం సకాలంలో నిద్ర ఇటువంటివన్నీ కూడా మీకు ఈ మాసం ఏర్పడతాయి ఇక ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి కంటక శని రీత్యా గత కొద్ది కాలంగా చెప్తూ ఉన్నాం దానివల్ల కొంచెం మనం ఊహించనటువంటి ప్రమాదాలు కంటక శని అంటే గతంలో చెప్పాను మళ్ళా చెప్తున్నాను కంటకం అంటే ముళ్ళు ఆడు ముళ్ళులా తయారయ్యాడు కంటిగింపుగా తయారయ్యాడు కంటకంలా తయారయ్యాడు అంటారు అంటే ఏంటంటే కాల్లో కనుక ముళ్ళు దిగేటట్లయితే మనల్ని నడవనిద్దు కూర్చొనిదు చాలా ఇబ్బంది పెడుతుంది ముళ్ళు చాలా చిన్నదిగా ఉంటుంది బాధ చాలా పెద్దదిగా ఉంటుంది అదే కంటక శని ఈ కంటక శనికి సంబంధించిన ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియల్ని గతంలో జరిపించుకోమని వృషభరాశి వాళ్ళకి తెలియచేయడం జరిగింది ఈ మాసమైనా సరే గతంలో చేసుకుంటే సరే చేసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా పాటించండి ఈ మాసం పాటించి తీరాలి కారణం ఏంటంటే ఈ కంటక శని మీద కుజదృష్టి కూడా ఏర్పడుతోంది ఈ కుజదృష్టి ఏర్పడటం వల్ల కొంత మీ అనారోగ్యం కానీ తల్లిదండ్రుల అనారోగ్యం కానీ జీవిత భాగస్వామి విషయంలో అనారోగ్యం కానీ ఇటువంటిది ఏదైనా సరే గట్టి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా శనికుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి వృషభ రాశి వారికి లైఫ్ టైం ఉపయోగపడే రెమెడీ ఏమిటంటే గోసేవ చేయండి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి ఆవుకు సంబంధించినటువంటి గ్రాసం పెట్టడం వాటికి సేవ చేయటం వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయటం ఇలాంటివి చేసేటట్టయితే చక్కగా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇంట్లో వాయువ్యం మూల గదిలో అంటే ఉన్న నాలుగు గదులు ఉన్నాయనుకోండి వాయువ్య మూల గదిలో లేదా ఉన్న గదిలో అయినా సరే వాయువ్య మూల అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉండేటువంటి మూల ఆంజనేయస్వామి వారి ఫోటో నుంచి రోజు ఏదైనా సరే పనికి బయటికి వెళ్ళేటప్పుడు కానీ రోజు బయటికి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ ఆంజనేయ స్వామికి కనుక నమస్కరించి బయటికి వెళ్ళేటట్లయితే ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి దాదాపుగా ఒక అరవై డెబ్భై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఒక ముప్పై నలభై శాతం మాత్రం కొంత ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను చేసుకోవటం ఈ వేయస్థానంలో ఉన్న గురు రాహువుల ప్రభావం వల్ల ఎంత సంపాదించినా కూడా కొన్ని మంచి ఖర్చులు కొన్ని పిచ్చి ఖర్చులు వస్తాయి వాటిని అదుపు చేయడం కొంచెం కష్టమవుతుంది అయినప్పటికీ కూడా మీరు వాటి నుంచి కూడా శుభ ఫలితాలు పొందాలని అంటే నేను చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారి ఫోటోని వాయుమ్మలోంచి ప్రతిరోజు నమస్కరించుకుని గలిగేటట్లయితే ఈ వచ్చేటువంటి ఈ కుజగ్రహ శనిగ్రహ సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా సమూలంగా వెళ్ళిపోతాయి కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని వృషభ రాశివారు చక్కగా అష్టైశ్వర్యాలతో చక్కటి సుఖ జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి